మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవికులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డానన్నా మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019 జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి ఓహో గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ టైంని వేరే వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా, అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం. అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి. ఆయన ఎంత కష్టపడతారో మీకు కంటికి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో, ఎన్నిసార్లు అలసిపోయారు, ఇప్పటికీ ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు. నేనే మొన్న ఏమండి ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు. అది వాళ్ళ క్యారెక్టర్, దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. సో నాకు అందుకని మనోహర్ గారంటే ఇష్టం.